కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న అవిశ్వాసాల పంచాయతీ అటు ఇటు తిరిగి ఏకంగా సీఎం సొంత నియోజకవర్గంలో కూడా మొదలైంది గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి వ్యతిరేకంగా పద్నాలుగు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్కు తీర్మానాన్ని అందించారు తెలంగాణాలో అవిశ్వాస తీర్మానాల పరంపర కొనసాగుతూనే ఉంది దాదాపు అన్ని ప్రధాన జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనలు ఇప్పుడు సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో కూడా మొదలయ్యాయి అభివృద్ధిని ఆకాంక్షించి పదవిని కట్టబెడితే అవినీతికి పాల్పడి మున్సిపల్ చైర్మన్ గజ్వెల్ పరువు తీస్తున్నాడంటూ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు నిధులను పక్కదారి పతిస్తూ జేబులు నింపుకుంటున్నాడని చెబుతున్నారు పదవి ఒకరిదైతే అధికారం చెలాయించేది మరొకరంటూ వాపోతున్నారు పేరుకు కౌన్సిలర్మైనా తమను ఏ విషయంలో సంప్రదించకుండా ఒంటెద్దు పోగడలు పోతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయిన రాజమౌళికి సీఎం కేసీఆర్ రాజకీయంగా చేయతనిచ్చారు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించి చైర్మన్గా పదవినిచ్చారు కానీ మొదటి నుంచి గజ్వేల్ మున్సిపాలిటీలో రాజమౌళిపై వ్యతిరేక గానాలు వినిపిస్తూనే ఉన్నాయి సీఎం ఇచ్చిన అవకాశాన్ని రాజమౌళి దుర్వినియోగం చేస్తున్నారంటూ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు పేరుకు రాజమౌళి చైర్మన్ అయినా మొత్తం వ్యవహారమంతా ఆయన కొడుకు నడిపిస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు మున్సిపాలిటీకి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదంటున్నారు తాము కూడా చైర్మన్ మాదిరిగానే ప్రజల ఆశీర్వాదంతో గెలిచామని ఆ విషయాన్ని చైర్మన్ గుర్తుపెట్టుకోవాలంటున్నారు లో పలుమార్లు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశామని కౌన్సిలర్లు చెబుతున్నారు కానీ ఎన్నిసార్లు ఈ విషయంపై చర్చించినా రాజమౌళి తీరులో మార్పు రావడం లేదంటున్నారు కౌన్సిల్ కు నిధులు కేటాయించే విషయంలో కూడా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు తమ కాలనీలో ఉన్న సమస్యలను వినవించుకునేందుకు కూడా సమయం కేటాయించడం లేదంటున్నారు ప్రతి విషయంలో తమను అవమానాలకు గురి చేస్తున్నారంటూ చెబుతున్నారు వెంటనే చైర్మన్ గా వేరే వ్యక్తి నియమించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కు తమ అవిశ్వాస పత్రాన్ని అందించారు సిద్దిపేట జిల్లా మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నారు ఇక గజ్వేల్ ఏకంగా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం దీంతో గజ్వేల్ మున్సిపాలిటీకి నిధుల కొరత కలలో కూడా ఉండదు ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులొచ్చినా తమ ఏరియాలు మాత్రం అభివృద్ధి చేసుకోలేకపోతున్నామంటున్నారు కౌన్సిలర్లు ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తామంటూ ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్ వెంటనే కలగజేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు